ఇంకా స్టార్ట్ అయినాం ఎక్కడ లేట్ అవుతుందని, సో క్యాప్చర్ చేయలేదు ఆ వీడియో మేము, ఇంట్రో వీడియో. సో ఇది క్యాబ్లో రీచ్ అయ్యాము మేము ఎయిర్పోర్ట్కి కరెక్ట్ టైంలోనే. సో గేట్ 4 కదా, టెర్మినల్ 4కి వెళ్ళాలి. అది చాలా వాక్ ఉంటుంది. ఇది అంతా సెల్ఫ్ చెక్ఇన్ ప్రాసెస్, ఇక్కడ అంతా సెల్ఫ్ సర్వీస్. ఇది ఇంకా ఆలోచిస్తుండే నాకు, నేను లాస్ట్ టైం సిడ్నీ వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మొబైల్ నుంచే పాస్ చూపించి వెళ్ళిపోయాను. ఇక్కడ చెక్ఇన్ ప్రాసెస్ కదా, నాకు ఐడియా లేకుండే లగేజ్ చెక్ఇన్. సో మిగతా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఏం చేయాలో చూస్తుండే. ఇక్కడికి వెళ్ళి మనం టికెట్స్ కలెక్ట్ చేసుకోవాలి కదా, బోర్డింగ్ పాసెస్ ఇక్కడ నుంచి వస్తాయి. అంత డిజిటల్ డిజిటల్ సెల్ఫ్ సర్వీస్. సో దాంట్లో రిఫరెన్స్ టికెట్ రిఫరెన్స్ నెంబర్ కానీ పిఎన్ఆర్ నెంబర్ కానీ ఇచ్చేస్తే ఏదైనా ఒకటి నెంబర్ నీ బోర్డింగ్ పాసెస్ వస్తాయి. అండ్ నువ్వు చెక్ఇన్ చేసి తెచ్చుకున్న బ్యాగ్ ఒక్కటి సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికి స్టిక్కర్స్ ఇస్తారు. సో అది ఆ స్టిక్కర్ ప్రింట్ అయింది. మనమేనా మా అమ్మ, నేను వస్తే నేను నా అంతలో నేను వస్తే ఆగమయ్యేదాన్ని వచ్చి. సో అది టికెట్స్ బోర్డింగ్ పాసెస్ చేయలేదు నేను. ఎందుకో ఏదో అడిగి నేను ఏదో అడిగినట్టున్నా. సో అది బోర్డింగ్ పాస్ ఇచ్చేస్తుంది. అదే స్టిక్కర్ ఓకే, లగేజ్ది బార్ కోడ్ వచ్చింది కదా, ఇక నా స్టిక్ నా బోర్డింగ్ పాస్కి వెనకాల అంటించేసుకున్నా, మళ్ళీ ఇక్కడ మిస్ అవుతుందా. బోర్డింగ్ పాస్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ లగేజ్ చెక్ఇన్ మళ్ళీ ఆలోచిస్తున్నా. సో ఫ్లైట్కి ఏమైనా డిఫరెంట్ ఉంటుందా, లేకపోతే అన్నీ ఒకే దాంట్లో పడేయటం అని ఆలోచిస్తున్నా. కానీ బోర్డ్స్ అటు ఇటు చూస్తుండే ఏమన్నా ఫ్లైట్ నెంబర్స్ అలాంటివి ఏమైనా అపీర్ అవుతాయేమోని. సో ఏం లేదు, ఇంకా అయితే అయింది, దాంట్లో ఉన్నాయి బట్టలేగా, ఇంకా వాల్యుబుల్స్ ఏం లేదు, సరే తోసేస్తే పని అయిపోతుంది అని తోస్తుండే. ఇక్కడ కూడా మనము డీటెయిల్స్ అవి చెక్ చేసుకోవాలా, అది ఆ బోర్డింగ్ పాస్ స్కాన్ చేస్తే స్కాన్ చేసి లగేజ్ ఆ బెల్ట్ మీద పెట్టాలి. అది కూడా నేను వాడు పక్క నుండి కాపీ కొడుతుండే, తన అట్లా పెడితే వెళ్ళింది బ్యాగ్ స్ట్రైట్గా పెడితే మన బ్యాగ్ వెళ్ళలేదు మరి దీంట్లో, రెండు సార్లు అని పంపించింది. అడ్డం పెడితే పోయింది, అంటే నిలువులానా అడ్డం, అది అడ్డమే, అడ్డం వెళ్తే వెళ్ళింది అది. అప్పుడు ఫస్ట్ దాన్ని నార్మల్గా పడుకోబెడితే పోలే, అవు ఇప్పుడు పడుకోబెట్టిండు పోలేదు అది, మళ్ళీ రిటర్న్ వచ్చేసింది వాడు పోయింది. అన్ఫేర్ అవును, ఎందుకు పోలేదే ఏమో మరే. సరే నెక్స్ట్ టైం అయితే పోయింది సెకండ్ టైం దాన్ని అట్లా చూపిస్తాను. నేను స్క్రీన్ చూడట్లే ఎంతసేపు, అది ఎందుకు పోవట్లేదు ఎందుకు పోవట్లేదు, స్క్రీన్ చూడట్లే, అది చూపిస్తుంది అనమాట. ఇట్లా కాదు కాదు నాన్న, దాన్ని కొంచెం నిలబెట్టు బ్యాగ్. పెట్టని పెట్టినామా నేను, అంటే కొంచెం ఎయిర్పోర్ట్ ప్రాసెస్ అంతా కొంచెం యాంగ్జైటీతో ఉంటుంది అబ్బా. ఇది అయిపోయింది, బ్యాగ్ అయిపోయింది, ఇప్పుడు మనము వెయిట్ చెకింగ్ చేస్తున్నాం కదా, అంటే మన దగ్గర వెయిట్ కరెక్టే ఉందా లేదా. మేము ఇంట్లో వెయిట్ స్కేల్ మీద చూసినాం కానీ అది ఎంత అక్యురేటో తెలియదు. అవునని ఇక్కడ ఎక్కడ చెకింగ్ చేయలేదు కదా, మరి వాళ్ళకి ఎట్లా తెలుస్తారు, మనం ఒకవేళ ఎక్కువ పెట్టినా ఎవరు చెక్ చేయరు కదా. చెక్ చేయరు, ఒకవేళ చెక్ చేస్తే బిస్కెట్ అవుతుంది. ఎక్కడ చెక్ చేయలేదు, మన ఎక్కడ అడగలేదు, స్టాప్ చెక్ చేయలేదు కూడా. బట్ ఒకవేళ ఒక్కోసారి వచ్చి ఆపి అడుగుతారు, నేను లాస్ట్ టైం సిడ్నీ వెళ్ళినప్పుడు అడుగుతుండే. డౌట్ వస్తే అడుగుతారా, డౌట్ వస్తే అడుగుతారు. ఏమో ర్యాండమ్గా ఆపినా ఆపుతారు, అంతా వాళ్ళ ఇష్టమే కదా. సో అది క్యాబిన్లో ఫిట్ అవుతుందా లేదా అని చూడటానికి అది కూడా ఇచ్చాడు. సో బ్యాగ్ కూడా ఫిట్ అయిపోయింది, అన్నీ డబుల్ చెక్ చేసుకుంటుండే. సో
అయిపోయింది ప్రాసెస్. Hey guys, good morning. So, on time వచ్చాము, చెక్ఇన్ చేసాం బ్యాగ్ and we are heading to our gate. ఫస్ట్ టైం ఆస్ట్రేలియాకి వచ్చాక మనం మళ్ళీ ఫ్లై చేస్తుంది కదా, అంటే ఇండియా నుంచి ఇక్కడికి వచ్చాక ట్రిప్కి వెళ్తున్నాం. అందరి ఇవాళనే స్టార్ట్ అయిపోయారు. సో చెక్ఇన్ ప్రాసెస్ అయిపోయింది, ఇప్పుడు అంటే బ్యాగ్ స్కానింగ్స్ స్కానింగ్ ఇప్పుడు చెక్ఇన్కి వెళ్తుండే మనం. అవునా, ఓకే. అది ఎక్కడ ఉందా అని చూస్తున్నామా, ఆ చెక్ఇన్ ప్రాసెస్ ఎక్కడ అని చూస్తున్నాము. సో సెక్యూరిటీ చెక్ఇన్ అదొక తంట, నాకు ఎప్పుడు అక్కడ అంత అడావిడాడ అయిపోతుంది, ఏ ఐటమ్ మిస్ అవుతుంది అని. ఆల్రెడీ ఒక ల్యాప్టాప్ పోగొట్టుకున్నా. అంతే, ఇదంతా పక్కన షాప్స్ ఇలా ఉంటుంది ఎయిర్పోర్ట్ లోపల, లోపలనే కదా. సిడ్నీ ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి పాపం. సో అయిపోయింది అనుకోండి, ఇప్పుడు చెక్ఇన్ ప్రాసెస్ అయిపోయింది అనుకుంటున్నానమ్మా. అయిపోయినా అంతే, అయిపోయింది బయటకు వచ్చి, బయటకు వచ్చేసాము, బయటకు వచ్చేసి మన గేట్కి వెళ్తున్నాము. యా అంతే. గేట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నాము. చాలా దూరం ఉండే 43 గేట్. కాఫీ అవన్నా మనం తాగుదామంటే మళ్ళీ ఏమన్నా అవుతుందని చప్పుడేకా తాగకుండా అట్లే వచ్చిన్నాము. అక్కడే సిడ్నీ ఫ్లైట్స్ క్యాన్సిల్ అని డిస్ప్లే చూపెడుతుంది. సో చూస్తున్నాం అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి, సిడ్నీ ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. చాలామంది ట్రిప్స్ అన్నీ అప్సెట్ అయినాయి, చాలా క్రౌడ్ మాతో సహా చాలామంది క్రౌడ్ కూడా ఉన్నారు. చాలా బాగా క్యూన్స్లాండ్కి చాలామంది ఉన్నారు, బ్రిస్బేన్ ఫ్లైట్కి గోల్డ్ కోస్ట్ ఫ్లైట్కి చాలామంది ఉన్నారు. ఏం చెప్తాను మేడం, గుర్తులేదు అనుకుంటా. మొత్తం అక్కడ నాయిస్ ఎక్కువ ఉండే, సో అందుకనే మళ్ళీ బాల్స్ ఇప్పుడు మనం ఫ్లైట్ లోకి వెళ్ళిపోతామా, ఎంత టైం ఉంది? 7:00 అనుకుంటా. 1 అవర్ ఉందా మనకి? మనకి క్యాబ్ క్యాన్సిల్ అయిపోయింది, మేము నిన్ననే పెట్టుకున్నాము షెడ్యూల్. కరెక్ట్ 5:25 క్యాన్సిల్ చేసింది, బట్ మా లఫ్ట్ చేయకుండా మా ఇంటి దగ్గర ఊబర్ తగిలింది, 2 మినిట్స్ వచ్చేసిండు. సో మేము 5:30 స్టార్ట్ అయిపోయాం. అటు సైడ్ అంతా ఫ్లైట్స్ ఉన్నాయి, సో మేము ఇప్పుడు ఆ గేట్లోకి వెళ్ళేసి వెయిట్ చేయాలి. నేను యాక్చువల్గా ఫ్లైట్లోకి వెళ్తాం అనుకున్నాను, ఇప్పుడు కాదు. మన ఫ్లైట్ 7:20 కదా. Hi there. Thank you. Front stairs. Thank you. You're in front stairs. Hello. Hi there, how are you? You want to come on in? Oh. This one, huh? Yeah. Mm-hmm. అక్కడ
ఎక్స్ట్రా మాస్కులని తీసుకోమన్నారు. సో మాకు కూడా ఒక స్పేర్గా ఉంటాయి అని తీసుకున్నాము. శానిటైజర్స్ చిన్న పేపర్లో వచ్చేసినాయి, టిష్యూలల్లో అది స్లాషర్స్ లాగా. ఇది ఫ్లైట్, డొమెస్టిక్ ఫ్లైట్ జెట్ స్టార్. ఇది ఒకటే ఉంటుందా డొమెస్టిక్? ఇక్కడ లేదు, జెట్ స్టార్ ఉంది, క్వాంటస్, వర్జిన్, ఇంకా వేరే కంపెనీస్ ఉన్నాయి. ఇలా ఉంటుంది ఫ్లైట్ దగ్గర నుంచి దగ్గర నుంచి ఇలానే ఉంది. దూరం మనం అదేంటి పైనుంచి చూస్తే ఇంత బుడ్డగా ఉంటుంది, మరి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంత పెద్దగా ఉంది. చూసినా ఇంత పెద్దగా ఉంది పైకి పోయితే నువ్వు కూడా చిన్నగా అవుతావా? అంటే మనకి చిన్న ఆబ్జెక్ట్ చిన్నగా కనిపిస్తుంది కదా, అలా ఎన్న అవుతుందో. తప్పు చెప్పిన అస్సలే మాల. సో మాది ఫ్రంట్ సీట్స్ కాబట్టి మాకు అంత ఇబ్బంది ఏమనిపించలే మనకి. తను ఏమంటుంది తెలుసా, నన్ను తీయకు అని చెప్తుంది. తన్ని తీయలే, మాస్క్ కూడా ఉంది కానీ నాన్న నాకు విండో సీట్ తీసుకోలేదు, మిడిల్ సీట్ తీసుకున్నాడు. నేనంతా హడావిడి చేసి నైట్ నైట్ హడావిడి చేసిన అమ్మా, అసలు సీట్ సెలక్షన్ కూడా చూసుకోలే నేను. మిడిల్ సీట్ అయ్యే వరకు నాకు వీడియోస్ అంతా సరిగ్గా రాలేదు. వీడియోస్ అక్కడ రాలేదని బాధ. మంచి నాకు ఇంకా మంచిగా వ్యూ ఉంటుంది విండోకి. ఈసారి వెళ్ళేటప్పుడు దిద్దాం. When the local time is 8:26. For your own safety, it is important that you remain seated with your seatbelt securely fastened. So, successfully, correct time kochama. Flight di. Inkenti telsa. మనం ఫ్లైట్ ఎక్కినప్పుడు ఒక 10 మినిట్స్ ఆపిరు కదా. ఎక్కడ ఆపిరు అంటే మధ్యలో అదే 10 మినిట్స్ కొంచెం లేట్ స్టార్ట్ చేశారు. కాదు కొంచెం 10 మినిట్స్ లేట్ స్టార్ట్ చేశారు కదా, ఇంకెవరో 10 మెంబర్స్ ఎవరు రాలేదండి. వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ వాళ్ళే అనుకుంటా. 5 ఏమో ఒక ఫ్యామిలీ, ఇంకో 2 ఫ్యామిలీలు రాలేదు. పాపం మళ్ళీ వాళ్ళకి రాలేదు కానీ బాగానే ఆపారు 10 మినిట్స్ వరకు. ఇప్పుడు ఇక మన లగేజ్ తీసుకోవాలి, ఎక్కడుందో ఫస్ట్ చూస్తున్నాం మేము డిస్ప్లే మీద ఎక్కడైనా అనిపించిందా అని. వాళ్ళు అక్కడ బెల్ట్ నెంబర్ కూడా చెప్పలేదే, లోపలికి వెళ్ళి చూసుకోవాలన్నాడు వాడు. ఇక్కడ ఉండే బయటకు వెళ్ళే దారిలోనే ఉన్నది ఇది బెల్ట్. మన బ్యాగ్ ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్.
ఇదొకటే కొంచెం టెన్షన్ పాట బా, మన బ్యాగ్ వస్తుందా రాదా, బ్యాగ్ వచ్చిందా ఏమన్నా అవుతుందా, మళ్ళీ అది వాళ్ళకి వెళ్ళిపోయిందా అన్నట్టు ఉంటుంది కదా కొంచెం లేట్ అయితే. వస్తుంది, ఇది మా బ్యాగ్. సో మేము దిగేసి ఒక 1 అవర్ అయిపోయింది, టిఫిన్ చేసేసి కార్ తీసుకొని ఇప్పుడు ఫస్ట్ ఎటు వెళ్తున్నాం నాని. ఏదో నేచురల్ బ్రిడ్జ్ ఫామ్ అయ్యి ఉంటుందంట, బాగుంటుందంట, స్ప్రింగ్ బ్రూక్ ప్లేస్ అట్లా. అంటే నాకు ఫుల్ ప్లాన్ లేదు, అన్ని అది అయిపోయింది కదా, మా ప్లానింగ్స్ అన్ని చేంజ్ అయిపోయేసరికి స్టెప్ బై స్టెప్ చేసుకుంటా వద్దాం అనుకున్నా. ఒకవేళ బ్లూ మౌంటైన్స్ చాలా బాగుంటే అక్కడ 2 డేస్ ఉండి దాని తర్వాత బైరన్ బే ఇటు గోల్డ్ కోస్ట్ సౌత్ లో బైరన్ బే ఉంటది, బీచెస్ కి ఫేమస్ అది. సో అక్కడ ఆగి తర్వాత గోల్డ్ కోస్ట్ ప్లాన్ చేద్దాం అనుకున్నా. సో ఇప్పుడు నేను ఓన్లీ గోల్డ్ కోస్ట్ చుట్టుపక్కల చూడాలి. నేను గోల్డ్ కోస్ట్ ఓన్లీ నీకు థీమ్ పార్క్స్ మట్టుకే అనుకున్నాను, బట్ లెట్స్ సీ. ప్రస్తుతానికి అయితే ఇది స్ప్రింగ్ బ్రూక్ బాగుంటుందంట, అక్కడ చూసేసి ఓపిక ఉంటే నెక్స్ట్ ఆ చుట్టుపక్కల వాటర్ఫాల్స్ ఉన్నాయి అవి కూడా చూసుకొని ఇక్కడ నైట్ అకామడేషన్ చూసుకోవాలి. ఇక్కడ క్వీన్స్లాండ్ గోల్డ్ కోస్ట్లో వెదర్ ఎలా ఉందంటే సేమ్ మనకి ఇండియాలో ఎలా ఉందో ఇక్కడ అలానే ఉంది. నాకు దెబ్బకి అంత ఆగమాగం అయిపోతుంది. నేను ఎప్పుడన్నా ఇండియాకి వస్తే ఇక నన్ను అయితే ఏమన్నా అనుకుంటారా నాకు వెదర్ పడట్లేదు అని చెప్తే అలవాటు అయిపోతుంది. ఒకటి 2 రోజులు ఇబ్బంది ఉంటుంది. అదేలే, అంటే ఇప్పుడు కూడా కొంచెం ఇది అలవాటు అయిపోతుందిలే. ఇండియాలో 1-2 రోజులు ఇబ్బంది ఉంటుంది, తర్వాత స్లీప్ కొంచెం తేడా ఉంటుంది. నీకు 7-7:30 కల్లా ఆవదలింతలు వచ్చేస్తూ ఉంటాయి ఈవినింగ్. సో అది నీకు 2 వీక్స్ టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. ఏమైంది, సో ఫెస్టివ్ సీజన్ కదా ట్రాఫిక్ బాగున్నట్టుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి.